నాకు మీ దగ్గరికి వస్తా. రచనారెడ్డి గారు, రచనారెడ్డి గారు, సిబిఐ అంటేనే ఈ దేశంలో ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ. అలాంటి అత్యున్నతమైన దర్యాప్తు సంస్థలో ఇప్పటివరకు పర్టికులర్గా ఈ కేసులో మనం మామూలుగా ఇంతకుముందు బెంగాల్లో చూసాము, లేదా అనేక చోట్ల చూసాము, సిబిఐ అధికారులు వచ్చినప్పుడు సరే స్టేట్ పోలీసులు సీఎం అదంతా కూడా అదొక ఇది. పర్టికులర్గా ఈ కేసులో సిబిఐ ఇన్స్పెక్టర్స్ కానీ లేదా ఒక సిబిఐలో ఉండే ఏఎస్పీ స్థాయి అధికారులు కానీ వీళ్ళందరూ అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు వాళ్ళ మీదే ఉల్టా కేసులు, మమ్మల్ని బెదిరించారు, చంపబోయారు, లేదంటే ఇలా అని ఉల్టా కేసులు పెట్టడము, వాళ్ళని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదా అని చెప్పి బెదిరించడము, ఈరోజు కనీసం సిబిఐ పోయి అన్నీ తన చేతిలోకి లీగల్గా వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఈరోజు ఇంత కష్టం అంటే ఇప్పటివరకు కూడా సిబిఐ అక్కడ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోలేకపోతుంది. అలాంటి పరిస్థితి ఇంత ప్రీమియర్ ఒక ఏజెన్సీకి రావడం అనేది ఎలా చూడాలి? ఏంటి అసలు దీన్ని ఎలా తీసుకోవచ్చు? అసలు ఇది ఈ పరిస్థితి రావడానికి కారణమే ఈ కేసుని, అంటే ఇట్ ఇస్ అంటే రెగ్యులర్ వాళ్ళు అంటే ఇక్కడ ఒక పబ్లిక్ పొలిటికలీ సెన్సిటివ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాకుండా రెగ్యులర్ గా చూస్తే ఇట్ ఈస్ అ హోమిసైడ్ కేస్, మర్డర్. ఇట్స్ అ హోమిసైడ్, ఇట్స్ అ బ్రూటల్ హోమిసైడ్ కేస్. 302 అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి గారు పబ్లిక్ రిప్రజెంటేటివ్, హీస్ అ ఓటెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, హీస్ అ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, కాబట్టి అతను ఆయన పొలిటికల్ అఫిలియేషన్ ని అతను వాడుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏ పార్టీనైనా చూస్తే కార్యకర్తలను ఎలా వాడుకోవాలో ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అలా వాడుకుంటారు. ఇక్కడ మనము ఫస్ట్లీ ఇక్కడ మనము చూసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము సిబిఐ కి ఇన్విటేషన్ ఇస్తూ, అంటే సిబిఐ దర్యాప్తులను మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి సిబిఐ రాకుండా ఉన్న జియోని ఆంధ్రప్రదేశ్ అంటే ఈ ప్రభుత్వమే దాన్ని కొట్టేసింది. సో సిబిఐకి ఇక్కడ సోమోటో వచ్చి ఒక ఇన్వెస్టిగేషన్ తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ట్రయల్, కన్విక్షన్, అక్విటల్ అంటే మొత్తం స్టేజెస్ అన్ని ఇచ్చేసేంత వరకు వాళ్లకు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే హక్కు అర్హత ఉంది. ఆ హక్కు అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ లో సిబిఐ అనేది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక స్టాట్యుటరీ ఇన్వెస్టిగేషన్ ఆర్గన్ అది. సో ఒక స్టాట్యుటరీ ఇన్వెస్టిగేటివ్ ఆర్గన్ కి ఈ కేసు దర్యాప్తు కోసం తీసుకున్నది కాబట్టి ఈ కేసు ఎంత దూరం వరకైనా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి గారు తన పలుకుబడిని పొలిటికల్ అఫిలియేషన్ పబ్లిక్ రిప్రజెంటేషన్ ని అతను వాడుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఇంతకన్నా ముందు చెప్పింది కూడా అదే. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఆ జియోని స్క్రాప్ చేసేసి సిబిఐ కెన్ ఇన్వెస్టిగేట్ ఎనీ క్రైమ్ దట్ ఇట్ బిలీవ్స్ ఇట్ కెన్ ఇన్వెస్టిగేట్ అని చెప్పింది. ఇక్కడ ఇంకోటి ఏంటి, యాంటిసిపేటరీ బెయిల్ ఉన్న లేని కోర్టులలో అన్నిటికంటే పెండింగ్ ఉన్నది ప్లస్ ఇప్పుడు మెన్షన్ చేస్తున్నారు. అయితే యాంటిసిపేటరీ బెయిల్ సెక్షన్ 439 ఆఫ్ సిఆర్పిసి లోనే క్లియర్ గా ఉంటది. ఏంటంటే ఒక వ్యక్తి ఫ్లైట్ రిస్క్ కావద్దు, అంటే ఈ వ్యక్తిని ఇలాగే వదిలేస్తే ఇతను పారిపోతాడు అనే అపోహ అయినా లేకపోతే అనుమానమైనా ఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకైనా రావద్దు. ఇంకోటి ఏంటి, ఆ వ్యక్తికి ఆ ప్లేస్ తోని ఉన్న ఎమోషనల్ ఫిజికల్ ఆ కనెక్షన్ ఉండాలి, ప్లస్ ఆ వ్యక్తికి అక్కడ ఆ ఫ్యామిలీ ప్లస్ అసెట్స్ ఉండాలి అని చెప్పేసి అది అంటుంది. ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి, యూ షుడ్ నాట్ బి అ ఫ్లైట్ రిస్క్. అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి గారు క్లియర్లీ తన లాస్ట్ 3 hearings లో ఏదో ఒక సాకు చెప్పేసి నాకు ఇవాళ రావడం లేదు, ప్రీ షెడ్యూల్ మీటింగ్స్, నేను అదే కాన్స్టిట్యుయెన్సీలో పర్యటిస్తున్నా అని చెప్పేసి హీ ప్రూవ్డ్ దట్ హీ కెన్ బి అ ఫ్లైట్ రిస్క్. అంటే ఈ వ్యక్తికి ఇలాగే వదిలేస్తే ఇతను ఎప్పుడూ ఇన్వెస్టిగేషన్ రాలేడేమో అనే ఒక డౌట్ సిబిఐలోనైనా కోర్టులోనైనా క్రియేట్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకోటి ఏంటి,
ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఆర్ ఇంటిమిడియేషన్ ఆఫ్ విట్నెసెస్. ఎవిడెన్స్ ట్యాంపరింగ్, అవినాష్ రెడ్డి గారు ఒక రూలింగ్ పార్టీ, ఒక ఒక రీజనల్ స్టేట్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. ఇలాంటి వ్యక్తులకు ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అయినా లేకపోతే విట్నెసెస్ ఇంటిమిడేషన్ చేయడానికైనా ఆ యాక్సెస్ యాక్సెసిబిలిటీ ఖచ్చితంగా ఉండే ఉంటదనే ఒక అండర్స్టాండింగ్ లో ఉంటది, ఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అయినా కోర్ట్ అయినా. సో ఇక్కడ అవినాష్ రెడ్డి గారు కుడ్ బి అ ఫ్లైట్ రిస్క్, అవినాష్ రెడ్డి గారు కుడ్ ఇంటిమిడేట్ విట్నెసెస్, అవినాష్ రెడ్డి గారు క్యాన్ tamper or he has access to tamper evidence anedi investigative agencies lo naina lekapothe court mundata anticipate bail case oka vela vellina court mundata vaalu idi mundata pedtaru ee manishini kachithanga edi emaina custody loki teesukovadam ఎంత మాత్రమైనా అనివార్యం. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ లో ఒక నార్మల్ హోమిసైడ్ కేసుగా, అంటే కాంట్రవర్షియల్ లే కానీ ఒక హోమిసైడ్ కేసు ని సుప్రీం కోర్టే తెలంగాణకు బదిలీ చేసింది. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ లో దీనికి ఒక అన్బయస్డ్ ఇన్వెస్టిగేషన్, అన్బయస్డ్ ఎన్క్వైరీ అండ్ అన్బయస్డ్ ట్రయల్ అండ్ కన్విక్షన్ అక్విటీలో అయ్యేది కష్టము అని చెప్పేసి. సో తెలంగాణ కోర్టు కూడా, తెలంగాణ హైకోర్టు కూడా ఆ యాంటిసిపేటరీ బెయిల్ ని మేము ఇప్పుడే చేయలేము, సుప్రీం కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇచ్చిన తర్వాత చూద్దామని జూన్ కి వేసేసింది. సుప్రీం కోర్టు కూడా జూన్ కి వేసింది. ఇప్పుడు అదే యాంటిసిపేటరీ బెయిల్ ని ఇప్పుడు వీళ్ళు మెన్షన్ చేశారు. ఒకవేళ, అంటే జస్ట్ ఫర్ సపోజ్, ఒకవేళ ఈ వెకేషన్ కోర్ట్ లో ఈ యాంటిసిపేటరీ బెయిల్ ని ఇట్లా ఒకవేళ సుప్రీం కోర్టు హియరింగ్ చేస్తే సుప్రీం కోర్టు ముందట సిబిఐ ఇది క్లియర్ గా పెడతది, ఈ మనిషికి ఖచ్చితంగా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు. ఆల్రెడీ అసాసిన్ చేసిన సుపారీ తీసుకున్న ఐదుగురు ఇతనికి అగేన్స్ట్ ఇతనే సూత్రధారి అని చెప్పేసి మాకు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఇతను ఒక రూలింగ్ పార్టీకి సంబంధించిన పబ్లిక్ రిప్రజెంటేటివ్, మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. ఇతనికి ఎవిడెన్స్ మీదనైనా లేకపోతే విట్నెసెస్ మీదనైనా యాక్సెస్ చాలా ఎక్కువ, ఒక సగటు మనిషి కన్నా ఎక్కువగానే ఉంటది. అందుకోసము ఇతని ద్వారా ఎవిడెన్స్ హ్యాంపర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, లేకపోతే మోర్ ఇంపార్టెంట్ విట్నెసెస్ ఇంటిమిడియేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఇతను లాస్ట్, మేము ఇన్ని 2000 నుంచి ఇతనితో మాట్లాడుతున్నాము, కానీ ఈయన యాంటిసిపేటరీ బెయిల్ అంటే హైకోర్టు లో యాంటిసిపేటరీ బెయిల్ వేసిన తర్వాత ఇతను ఇతన్ని ఎన్నిసార్లు పిలిచినా, నా 3-4 సార్లు ఇతను ఏదో ఒక సాకు చెప్పు, నేను రాలేను, నాకు ఇది ఉంది అది ఉంది, ఇవాళ వాళ్ళ అమ్మగారి హెల్త్ బాగలేదు అని సాకు చెప్తూ ఇతను తప్పించుకుంటున్నాడు. ఇతను ఇంట్రెస్టెడ్ పర్సన్ ఏ అయినా, ఇతను ఇప్పుడే అక్యూజ్డ్ కాకపోయినా ఇతని అక్యూజ్డ్ గా చేర్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమని ఇతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, మేము ఇమీడియట్ కస్టడీ కోరుతాము అనే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అందుకోసమని అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకా ఎక్స్క్యూజెస్ చేసిన సిబిఐ, అంటే ఇప్పుడు సిబిఐ మన చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, ఇంకో సగటు మనిషికి ఇన్ని అవకాశాలు ఇవ్వదు, అవినాష్ రెడ్డి గారికి ఇన్ని అవకాశాలు ఎందుకు ఇస్తున్నది అని మనం సిబిఐ ని ఒక స్టేజ్ లో తిట్టిన, అంటే లైక్ ఒక ఒక నెగటివ్ పర్స్పెక్టివ్ తో చూసిన అవకాశాలు కూడా ఉండే. కానీ సిబిఐ ఇక్కడ ఒక సెన్సిటివ్ కేసు లో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, అన్ ఎగ్జిస్టింగ్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ తోని డీల్ చేస్తుంది. అందుకోసము ఆ సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకొనే సిబిఐ అవినాష్ రెడ్డి గారికి ఇన్ని ఆపర్చునిటీస్ ఇచ్చింది. సో ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన ఆపర్చునిటీస్ అన్ని ఇచ్చేసిన తర్వాత కూడా అవినాష్ రెడ్డి గారికి ఇప్పుడు ఇంకా ఏమైనా ఎక్స్క్యూజెస్ కి నాకు తెలిసి సిబిఐ ఇంకో ఆపర్చునిటీస్ అయితే ఇవ్వరండి. సో అనుకోవచ్చం ఇది ఫ్యామిలీ, ఇట్స్ లిటరలీ అ ప్రైవేట్ ఫ్యామిలీ డిస్ప్యూట్. ఆ ప్రైవేట్ ఫ్యామిలీ డిస్ప్యూట్ ఆరి తీరి ఒక హత్యగా మారింది. ఆ హత్య వాళ్ళ
ప్రైవేట్ ఫ్యామిలీ డిస్ప్యూట్ అయినా కానీ ఇప్పుడు అది ఒక పార్టీకి, ఒక రీజనల్ పార్టీకి, ఒక స్టేట్ పార్టీ ఉనికికి సంబంధించిన విషయాన్ని ఇందులో ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఇందులో ఉన్న అవినాష్ రెడ్డి గారే దాన్ని చేసిండు. అయితే ఇప్పుడు అది ఏ మేరకు అంటే పొలిటికల్లీ అది ఎన్ని మలుపులు తీసుకున్నా గానీ లీగలీ స్పీకింగ్ అయితే సిబిఐ అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, అతనికి ఇవ్వాల్సిన ఛాన్సులు ఆపర్చునిటీస్ అన్ని ఇచ్చేసింది. సో ఇప్పుడు ఒకవేళ అతన్ని కస్టడీలోకి తీసుకోవాలనుకుంటే ఈ రోజైనా లేకపోతే రేపైనా ఖచ్చితంగా తీసుకుంటారు.